కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ట్వీట్ చేసినా వెబ్ సిరీస్ తీసినా తన స్టైలే వేరంటాడు. పెళ్లిపై వర్మకు ఓ ఫిలాసఫీ ఉంది. సొసైటీ ఎటు పోయినా కానీ పెళ్లి అనేది ఓ బుద్ధి తక్కువ వ్యవహారం అనే వర్మ స్ట్రాంగ్ ఒపీనియన్. లేటెస్ట్గా రెండో పెళ్లికి రెడీ అయిన హీరో సుమంత్పై వర్మ సోషల్ మీడియాలో తన మార్క్ సెటైర్లు విసిరాడు. అఖిలని ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ ఏమో కానీ కాస్త ఘాటుగానే కామెంట్ చేశాడు. ఇందుకు సుమంత్ పెళ్లిపై వర్మ ఏమన్నాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సుమంత్ నిన్న మొన్నటిదాకా ఈ అక్కినేని ఫ్యామిలీ కూరాడి గురించి ఊసులేదు, పలుకులేదు. కానీ ఒకే ఒక్క వెడ్డింగ్ కార్డ్తో మొత్తం డిస్కషన్ సుమంత్ గురించి అయింది. సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడనే టాక్ మార్మూడిపోతుంది. అతని లైఫ్ అతని ఇష్టం అనేవాళ్ళుంటే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యాడా అనేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు లైఫ్కి తోడు కావాల్సిందే, వైఫ్తో జీవించాల్సిందే కదా. ఇది సృష్టి ధర్మం అనే లైన్ని ఆనవాయితీగా పాటిస్తూ వస్తుంది సమాజం. కానీ మోడర్న్ ఫిలాసఫర్ ఆర్జీవీ మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకం. అన్ని సమస్యలకు మూలం పెళ్ళే అంటున్నాడు ఆయన. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెళ్ళు, తాళాలు, తలంబ్రాలు అని ఆర్జీవీకి ఇష్టమైన శ్రీదేవి పాడినా ఒప్పుకోని వ్యక్తి ఆయన. మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి 100 ఏళ్ల పంట అని అందరూ అంటుంటే, షాదీ మాటే వద్దుగురు, సోలో బతికే సో బెటరు అంటూ పాడుకుంటూ ఒంటరి లైఫ్ని 60 ఏళ్ల తుంటరి కుర్రాళ్ళ ఎంజాయ్ చేస్తున్నాడు మన వర్మ. సొంత కూతురు పెళ్లిని కూడా మరి తనదైన స్టైల్లో సటైర్స్ వేస్తూ జరిపించిన ఘనుడు. మరి సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం వదులుతాడా? ట్వీట్లతో సందేశాన్ని వండి వచ్చాడు. తనకు అచ్చొచ్చిన ఎటకారాన్ని బాగా దట్టించి, తనకు అలవాటైన ఫిలాసఫీని అద్ది, సంసారబద్ధమైన తిట్లదండకాన్ని అందుకొని తనదైన స్టైల్లో పిట్ట కూత కొయించాడు. లోకంలో ఎంతో మంది పెళ్లి చేసుకుంటుండగా రెండో పెళ్లి కూడా చేసుకుంటుండగా ఆర్జీవీ మాత్రం సుమంత్ పెళ్లి మీద పడ్డాడేంట్రా బాబు అనుకునేవాళ్ళు ఉన్నారు. ఆర్జీవీకి డైరెక్ట్ గా లైఫ్ ఇచ్చింది మన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాండ్. ముఖ్యంగా అక్కినే నాగార్జున. వర్మ సెన్సేషనల్ డైరెక్టర్ అయ్యాక అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్ ని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత వర్మ పై పెట్టాడు నాగార్జున. మరి వర్మ సుమంత్ తో చెప్పించిన ప్రేమ కథ పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సుమంత్ రెండో పెళ్లికి వచ్చి అక్షింతలేస్తాడనుకుంటే ట్విట్టర్ లో అక్షింతలు అందుకున్నాడు మన ఆర్జీవీ. కీర్తి రెడ్డితో విడాకులయ్యాక మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న సుమంత్ కి బుద్ధి చెప్పాలనుకున్నాడో ఏమో. ఒక్కసారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా? నీ కర్మ ఆ పవిత్ర కర్మ అంటూ సుమంత్ చేసుకోబోతున్న అమ్మాయి పవిత్రని కూడా ట్వీట్స్ లోకి లాగేశాడు. ఒక పెళ్లే 100 ఏళ్ల పంట అయితే మరి రెండో పెళ్ళేంటయ్యా సామి? నా మాట విని మానయ్యి. పవిత్ర గారు, మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. తప్పు మీది కాదు సుమంత్, ఆ దౌర్భాగ్యపు వ్యవస్థది అంటూ పెళ్లి వ్యవస్థ మీదే నిప్పులు చెరిగేశాడు మన వర్మ. అనంత మ్యారేజ్ రిసెప్షన్ కి వచ్చి విడాకులిపిస్తాన నాగార్జునలా పెళ్లి కార్డు పోస్ట్ చేసి మానయ్యవయ్యా అని ట్వీట్ చేసిన వర్మను ఏమనాలి? వర్మే అనాలి. ఎందుకంటే వర్మ అలానే ఉంటాడు కాబట్టి. కాబట్టి రామ్ గోపాల్ వర్మ అయ్యాడు. మామూలుగా ఉంటే వర్మ ఎందుకవుతాడు? కర్మ కాకపోతే అనుకుంటున్నారు మన నెటిజన్స్.